హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా చెల్లి. థంబ్నైల్ చూడంగానే అందరికీ అర్థమైపోయింది కదా, లెహెంగా షాపింగ్ కోసం వచ్చామన్నమాట, రిసెప్షన్ కోసం. సో ఎలా అంటే పిచ్చి లేచింది అనమాట మాకు, తిరిగి తిరిగి అంత చిరాకు వచ్చేసింది లెహెంగా కోసము. ఏంటంటే కొన్నేమో మాకు నచ్చినవేమో మా బడ్జెట్ దాటేసి వెళ్ళిపోతున్నాయి, కొన్నేమో అస్సలు ఈ లెహెంగా అసలు రిసెప్షన్కి ఏంట్రా బాబు అన్నట్టుగా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ప్లేసెస్ తిరిగాం మేము లెహెంగా కోసం. అన్ని ప్లేసెస్లో వీడియోస్ రికార్డ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు కదా, సో పాసిబిలిటీ ఉన్నంత వరకు రికార్డ్ చేశాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యాక్చువల్గా ఏమైందంటే మేము ఊర్లో ఉన్నాను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు, సో బ్యాక్గ్రౌండ్లో కాకులు, కోళ్ళు, కుక్కలు అరుస్తూ ఉంటాయి. ప్లీజ్ ఇగ్నోర్ దాట్. ఇదైతే మేము ఫస్ట్ పోతీసుకొచ్చామన్నమాట. పోతీస్లో చూస్తున్నాము లెహెంగాస్. ఎవరికైనా కాస్ట్ కావాలి అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నానండి, ఈ పర్టికులర్ లెహెంగా వచ్చేసి 36,000 ఉంది అరౌండ్. సో అంటే చూడంగానే కొంచెం బాగా అనిపించి తీసుకున్నాము. 36,000 ఓకే అనిపించింది, కానీ అంత గ్రాండ్గా కనిపిస్తున్నట్టు అనిపించలేదన్నమాట మాకు. అంటే కొంచెం యూనిక్గా అట్లా అనిపించలేదు, రెగ్యులర్ లెహెంగాలా అనిపించింది. సో ఇది కూడా తీసుకోలేదన్నమాట, జస్ట్ ట్రై చేసి పక్కన పెట్టేసింది మా చెల్లి. వెయిట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి, అప్పుడు పట్టుకోలేకపోతుంది మా చెల్లి అలా లెహెంగాని ఎక్కువసేపు. ఆవిడ అక్కడ సేల్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం కోఆపరేటివ్గానే ఉన్నారు. ఫస్ట్ ఒక 4-5 అయితే బాగా చూపించారు, తర్వాత కొంచెం విసుగ్గా పెట్టారనమాట ఫేస్. ఇక్కడ ఇలా దుపట్టా వేసి చూపిస్తున్నారు. ఇదైతే ఇంకోటి, ఇది కూడా సేమ్ రేంజ్ అండి, 27-28 అలా ఉందన్నమాట. సో తక్కువేం లేదు. ఇది ఇది బాగుంది అనిపించింది, కానీ ఆ గేరా అదంతా కొంచెం అంటే ఇక్కడ పైన హిప్ దగ్గర బాగా పట్టేసినట్టు అనిపించింది లెహెంగా. సో వీఆర్ నాట్ దట్ సాటిస్ఫైడ్ అనమాట, అంటే ఆ మేము పెడుతున్న కాస్ట్కి అంత సాటిస్ఫైడ్గా అయితే అస్సలు అనిపించలేదు. సో అందుకని చెప్పి ఇది కూడా తీసి పక్కన పెట్టేసింది మా చెల్లి. కానీ చూడ్డానికి బాగుంది, అంటే చాలా ప్లెజెంట్గా అలా అనిపించింది. అంటే రిసెప్షన్ గెస్ట్ లుక్కి అయితే బాగుంటుంది, బ్రైడ్కి అయితే అంత బాగుండదు అనిపించింది అనమాట. సో గెస్ట్ లుక్ ఇచ్చే లెహెంగాకి 27,000 అంటే ఇట్స్ నాట్ ఇన్ ఆర్ బడ్జెట్ అనమాట, టు బీ ఫ్రాంక్. సో అందుకని చెప్పి ఇంక ఇది కూడా తీసుకోలేదు, ఇది కూడా పక్కన పెట్టేసింది అనమాట. జస్ట్ ఇలా దుప్పటా వేసి చూపిస్తున్నారు, సరే చూద్దాం బాగుంది అంటే బాగా కనిపిస్తే తీసుకుందాం, కొంచెం కాస్ట్ ఎక్కువైనా అన్నట్టుగా వెళ్ళామన్నమాట. సో మాకైతే అది వేసి చూపించిన తర్వాత కూడా అంత సాటిస్ఫైడ్గా అయితే అనిపించలేదండి, టు బి ఫ్రాంక్. సో అందుకని చెప్పి ఇంక తీసి పక్కన పెట్టేసింది. దీని తర్వాత అక్కడ పోతీస్లో ఉన్న లెహెంగాస్ అన్నీ చూసాము, అంటే ఆల్మోస్ట్ అంత ఎక్కువ కలెక్షన్ లేదు. రిసెప్షన్ లెహెంగాస్ అదే బ్రైడల్ కలెక్షన్ జస్ట్ ఒక 30-35 అట్లు ఉండింటాయి, అంతకన్నా ఎక్కువ ఏం లేవన్నమాట. దాంతో కొంచెం ఎక్కువ గ్రాండ్గా ఉన్నవేమో ఒక 7-6 అలా ఉన్నాయి, ఇంకా కొన్నేమో నా బడ్జెట్ కాదు అనిపించింది, సో అందుకని తీసుకోలేదన్నమాట. ఇంకా ఇదైతే లెహెంగాస్ అంత నచ్చలేదని చెప్పి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే కొన్ని శారీస్ ఉన్నాయి ఇక్కడ, సరే లెహెంగాస్ కోసం వెళ్తే లెహెంగానే కొల్లాంగలు ఏం లేదు కదా అని చెప్పి ఇలా శారీస్ చూస్తున్నామన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ ఇవన్నీ 5,000-6,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇవి చూడ్డానికి 200-300 రూపీస్ శారీస్లా అనిపిస్తుంది ఏమో చాలామందికి, బట్ కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. చెల్లి కొన్ని శారీస్ అయితే చూసింది, బట్ తనకేమంత నచ్చలేదు అనమాట, అంటే అంత సాటిస్ఫైడ్గా చూడంగానే తీసేసుకోవాలి అలా ఏమి అనిపించలేదంట. సో ఒక్క శారీ తీసుకున్నట్టున్నాం ఇక్కడ, అది కూడా నేను రికార్డ్ చేసినట్లేనండి ఈ వీడియోలో. నేను నెక్స్ట్ ఏమేం శారీస్ తీసుకున్నాము అదంతా ఒక వీడియో చేస్తాను. అంటే మాకు మా సైడ్ ఒడిబియ్యం పెడతారనమాట, ఒడిబియ్యం ఫస్ట్ ఒడిబియ్యంకి 21 శారీస్, 19 శారీస్, 15 శారీస్ అలా పెడతారు. రాయలసీమ వాళ్ళకి తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. సో వాటి కోసం అని చెప్పి కొంచెం గట్టిగానే ఫ్యాన్సీ శారీస్ షాపింగ్ చేశాము. ఇట్లా అస్సలు చీరలు కట్టుకోని వాళ్ళు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మా చెల్లి ప్రాణం తీసేసింది. ఎంత మంచి చీర చూపించినా కూడా ఇదేంటో కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే దానిలా అనిపిస్తుంది, ఈ చీర నాకు అంత బాగా సూట్ అవ్వదేమో. సో అలా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి, ఎందుకంటే అసలు ఎప్పుడు మా చెల్లి చీరలు కట్టుకోలేదు, ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు శారీస్ కొండం తన కోసం. సో తనకి ఎంత మంచి చీర చూపించినా అస్సలు నచ్చట్లేదు. మీకు మీరు మీ పెళ్ళికి కానీ దేనికోనైనా షాపింగ్కి వెళ్తున్నారు అంటే మీకు ఎవరి సెలెక్షన్ అయినా నచ్చుతుంది కదా, వాళ్ళని తీసుకెళ్ళి
వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పండి, నీట్గా సెలెక్ట్ చేసి పక్కన పెడతారు. మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే అస్సలు చీరలు అయితే అసలు కొనలేరండి, అంత దారుణంగా ఉంటుంది అనమాట. మా చెల్లి నా ప్రాణం తీసేసింది 20 శారీస్ కొనేలోపు. సగం ఒక 10 శారీస్ తను సెలెక్ట్ చేసింది, ఇంకా మిగతావన్నీ నేను తీసుకొచ్చాను అనమాట. అంటే ఎలా ఉన్నా నీకు నచ్చవు, మంచి చీరలు నేనే తీసుకొచ్చి పెడతాను అని చెప్పి నేనే తీసుకొచ్చాను. సో అలా ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు మా లాంటి అక్కల్ని ట్రస్ట్ చేయొచ్చు చెల్లెళ్ళంతా. యా, యూ కెన్ ట్రస్ట్ అనమాట. సో ఈసారి ఇది మాత్రం 5000 4900 సంథింగ్ అలా ఉందన్నమాట. బట్ వర్త్, అంటే బాగా కొంచెం ఫ్యాన్సీగా అలా కట్టుకునే వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుంది ఆఫీస్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ అలా. సో మేము ఇంకా పోతీస్లో ఏమీ నచ్చలేదని చెప్పి ఇప్పుడు మాన్యవర్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడ చూడాలి. మాన్యవర్ ఎందుకు వెళ్తున్నామంటే ఇది యాక్చువల్లీ మేము పెళ్లి కన్నా ఒక 1 మంత్ ముందు వెళ్ళాము. ఎందుకంటే మాన్యవర్లో మనకి ఏదైనా లెహంగా నచ్చింది అట్లా అనుకుంటే వాళ్ళు ఆర్డర్ చేస్తే స్టిచ్ చేసి ఇస్తారనమాట అకార్డింగ్ టు అవర్ సైజ్. సో అందుకని చెప్పి కొంచెం ముందే షాపింగ్ చేశాము. బట్ పెళ్ళి పనులు ఎక్కువ ఉండడం వల్ల, అన్నీ మేమే చేసుకోవడం వల్ల వీడియోస్ చాలా లేట్గా వస్తున్నాయి. ప్లీజ్ ఇగ్నోర్ దాట్, ఎక్స్క్యూజ్ చేయండి దానికి మాత్రం. సో ఇంక ఇప్పుడైతే మేము గబా గబా మాన్యవర్కి బయలుదేరిపోయాము. ఇక్కడ రాగానే మా బడ్జెట్ చెప్పానన్నమాట. మా బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? మా బడ్జెట్ స్టార్ట్ అంటే షాపింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద బడ్జెటే ఉన్నింది, స్లోగా తగ్గుతూ వచ్చిందనమాట. ఈ లెహెంగా అయితే చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. ఎంత బాగుందంటే మా చెల్లెలు వేసుకుంటే. బట్ ఇది తీసుకుందాం అనుకున్న టైంలో మా డాడీకి కాల్ చేశాను అనమాట, డాడీ లెహెంగా తీసుకుంటున్నాను అని చెప్పి. సో హీ ఈజ్ నాట్ ఓకే విత్ దాట్. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. అది కాస్ట్ ఒక 22 అలా ఉన్నిందనమాట. ఇదేమో ఆఫర్లో ఉందంట, ఇది 8000 అని చెప్పి జస్ట్ చూడండి మేడం అని చెప్పి చూపిస్తుంది. కానీ మాకు ఇదైతే అస్సలు నచ్చలేదు. దీనికన్నా ముందుది నచ్చింది. మా డాడీ ఇంకా అంత కాస్ట్ పెట్టి జస్ట్ 2 అవర్స్ కోసం, అంటే ఇంకా రిసెప్షన్ అయిపోతే దాని మొహం కూడా చూడం కదా, సో అందుకని చెప్పి అంత కాస్ట్ వద్దు అనేసరికి సరే ఒకవేళ కావాలంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అది తీసుకోకుండా. ఇది నెక్స్ట్ డే అనమాట, సెకండ్ డే. ఇప్పుడైతే మేము షౌకర్పేట వెళ్తున్నాం, అదే ప్యారిస్ అంటారు కదా షౌకర్పేట, ఇంకేమంటారు మింట్ స్ట్రీట్లో అనమాట. సో అక్కడ కొంచెం హోల్సేల్ రేట్స్కి అలా వస్తాయి. బట్ మా ఇంటి నుంచి చాలా దూరం అండి బాబు, వెళ్ళడానికి ఒక టీనగర్ నుంచి షౌకర్పేట అంటే ఆల్మోస్ట్ 45-50 మినిట్స్ పడుతుంది. సో మీకు ఒకటి చెప్పనా, ఇంకోటి పెళ్ళి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక వస్తువు కోసం వెళ్ళి ఒక వస్తువే వెతకండి. మీకు ఆ ఏరియాలో ఏమేమి దొరుకుతాయో అవన్నీ వెతుక్కోండి. ఎందుకంటే ఈ ఆటో చార్జెస్, క్యాబ్ చార్జెస్ ఉంటాయి కదా, మీరు పెళ్ళి కాస్ట్ ఎంత అంటే పెళ్ళికి ఎంత షాపింగ్ అయితే చేస్తున్నారో దాంతో మినిమం 10% ఆటో చార్జెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక 30,000 అట్లా చార్జ్ షాపింగ్ చేశారంటే 3000 చార్జెసే వచ్చాయి. మాకైతే అలాగే వచ్చాయండి. సో అందుకే కొంచెం ప్లాన్డ్గా ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అని చెప్పి అన్నీ తెలుసుకొని కనుక్కొని షాపింగ్ స్టార్ట్ చేయండి టైం ఉన్న వాళ్ళు. టైం లేని వాళ్ళు ఏంటంటే, సో ప్లేసెస్ ఆల్రెడీ తెలిసి ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు చెన్నైలో ఉన్న వాళ్ళని కనుక్కోండి, టీనగర్ ప్యారిస్ ఇలాంటివన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడైతే మేము చూస్తున్నాము, ఈ షౌకర్పేటలో అస్సలు వీడియోస్ రికార్డ్ చేయనివ్వలేదండి బాబు. ఇది చాలా దారుణంగా, అసలు చూడండి క్లోజ్ చేయండి వీడియో అని చెప్పి క్లోజ్ చేసే వరకు ఊరుకోలేదు. ఇవన్నీ 8000 9000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి ఏమీ నచ్చలేదు మేము చూసినవి. ఫైనల్గా తీసుకున్న లెహెంగా అయితే దీంతో లేదు, అంటే వాళ్ళు ఆ షాప్లో మమ్మల్ని రికార్డ్ చేయనివ్వలేదు అనమాట. సో అందుకని చెప్పి రికార్డ్ చేయలేదు. ఈ లెహెంగా వచ్చేసి 9000 వాళ్ళు చెప్పారు. సో వీ కెన్ బార్గెన్ అనమాట. ఇక్కడైతే బార్గెన్ చేయొచ్చు, బాగా మీ బార్గెనింగ్ స్కిల్స్ అన్నీ వాడి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడో ఆఫ్టర్నూన్ వస్తే నైట్ అయిపోయిందండి ఆల్మోస్ట్, మా షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయి మేము బయటకు వచ్చేవరకు. సో ఎంత రష్ ఉందో చూసారా ఈ టైంలో కూడా, ఆల్మోస్ 7:30 అలా అయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత మా కన్నయ్య గడ అంత సాటిస్ఫై అవ్వలేదని చెప్పి జ్యూస్ తాపిద్దామని షుగర్ కేన్ జ్యూస్ తాపిస్తున్నాను అనమాట. సో మేము ఏ లెహెంగా తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో, రిసెప్షన్ వీడియోలో పెళ్ళి చీరలు అన్నీ పెడతానండి నేను వీడియోస్ కంటిన్యూస్గా ఇంకా ఇప్పటి నుంచి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ సపోర్ట్ని కమెంట్స్ అండ్ లైక్స్ ద్వారా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.